కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కన్నారావుపై కేసు భూ కబ్జా కేసు నమోదైంది. ఆదిబట్లలో 2 ఎకరాల భూమిని కబ్జాకు ప్రయత్నించారని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ శ్రీనివాస్. ల్యాండ్ ఫెన్సింగ్ తొలగించి హద్దు రాళ్లు పెట్టారని తెలిపారు. దీంతో కన్నారావుతో పాటు 38 మంది బీఆర్ఎస్ నేతలపై 307, 447, 427, 436, 148, 149 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ముగ్గురి అరెస్టుకు చేసి రిమాండ్కు పంపించారు. మిగతా 35 మంది పరారీలో ఉన్నారు. కన్నారావు బెంగళూరులో ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ధనరాజు లైవ్ ద్వారా అందిస్తారు. ధనరాజు, కన్నారావుపై కేసు అప్డేట్స్ ఏంటి? ఎస్ అనిల్, ఈ రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధించి చూసినట్టయితే ఆదిబట్లలో కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కన్నారావు పైన కూడా పలు భూకబ్జా సంబంధించినటువంటి కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కన్నారావు చూసినట్టయితే గతంలో చూసినట్టయితే కూడా ఈ భూ కబ్జాకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇటు మేడ్చల్ జిల్లాలో కూడా పలు భూ కబ్జాకు సంబంధించినటువంటి కేసులున్నాయి. పలు ఆరోపణలపైన కూడా మొత్తానికి కూడా పలు స్టేషన్లో కూడా కేసులు కూడా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు చూసినట్టయితే ఆదిబట్లలో ఉన్నటువంటి ఓఎస్ఆర్ ప్రాజెక్టు సంబంధించినటువంటి డైరెక్టర్ వంశీ ఫిర్యాదు మేరకు చూసినట్టయితే ఆయనకున్నటువంటి 2 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు గాను పెద్ద ఎత్తున, అంటే బీఆర్ఎస్ అతని అనుచరగణంతో పాటుగాను 35 మంది వచ్చి ఆ 2 ఎకరాల భూమిని కబ్జా చేసుకున్నటువంటి క్రమంలోనే అక్కడ ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు మేరకు చూసినట్టయితే ఈ కన్నారావు పైన కూడా పలు భూ కబ్జాకు సంబంధించినటువంటి కేసులను కూడా కట్టడం జరిగింది. అయితే ఇందులో చూసినట్టయితే 427తో పాటుగాను అదేవిధంగా 307, అదేవిధంగా ఐపీసీకి సంబంధించినటువంటి పలు సెక్షన్ల కింద కూడా ఆయన పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో చూసినట్టయితే ముగ్గురిని కూడా ఆ భూ కబ్జాకు పాల్పడుతున్నటువంటి క్రమంలోనే ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. మరో 35 మంది కూడా పరారీలో ఉన్నారు. ఇందులో చూసినట్టయితే కన్నారావు అలియాస్ తేజేశ్వరరావు కూడా ఇతన్ని పోలీసులు పట్టుకున్నటువంటి క్రమంలో ఆయన పరారవ్వడం జరిగింది. అతను బెంగళూరులో తలదాచుకున్నట్లుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. మొత్తానికి కన్నారావును తీసుకొచ్చేందుకు గాను ఇటు బెంగళూరుకు ప్రత్యేకమైనటువంటి టీం కూడా వెళ్ళడం జరిగింది. అయితే కన్నారావు చూసినట్టయితే ఈ భూ కబ్జా కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో తెలంగాణలో చూసినా కూడా మొత్తం ఎక్కడ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఖాళీ జాగా కనబడితే కూడా ఆయన కన్ను పడేది. మొత్తానికి కూడా అతని అనుచర గణంతో పెద్ద ఎత్తున భూమికి సంబంధించినటువంటి వ్యవహారంలో, ఈ ల్యాండ్ డీలింగ్ సంబంధించిన వ్యవహారంలో పలువురిని కూడా కిడ్నాప్లు చేయడము, పలువురు సంబంధించిన వారిపైన కూడా దాడులకు పాల్పడేటువంటి ఘటన కూడా గతంలో కూడా ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే మొత్తం మీద ఇలాంటి ఫిర్యాదులు కూడా ఈ రాచకొండ పరిధిలో కావచ్చు, అదేవిధంగా సైబరాబాద్ పరిధిలో కూడా ఆయన పైన పలు భూ కబ్జాకు సంబంధించినటువంటి కేసులు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలో కొంతమందిని కిడ్నాప్కు పాల్పడి, వారిని బెదిరింపులకు పాల్పడి వారి యొక్క ల్యాండ్ను కూడా ఆయన కబ్జా చేసినట్లు పలు ఆరోపణలు కూడా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. ఈ క్రమంలో మనం చూస్తున్నాం రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఆదిబట్లలో ఉన్నటువంటి ఒక ఓఎస్ఆర్ ప్రాజెక్టు డైరెక్టర్ అయినటువంటి వంశీకి చెందినటువంటి 2 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు గాను అక్కడ వెళ్ళి పెద్ద ఎత్తున అక్కడ ల్యాండ్కు సంబంధించిన వాటిని హద్దులు పెట్టుకోవడము, అతని అనుచరగణము బీఆర్ఎస్ సంబంధించినటువంటి అనుచరగణం అంతా కూడా అక్కడికి వచ్చి ఆ భూమిని కబ్జా చేసేటువంటి క్రమంలోనే ఈ ఓఎస్ఆర్ ప్రాజెక్టు వంశీ ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అందుకున్నటువంటి రాచకొండ పోలీసులు స్పాట్కు వచ్చి ఎవరైతే బీఆర్ఎస్ చెందినటువంటి ఈ తేజేశ్వరరావు అలియాస్ కన్నారావు, అంటే ఈయన కేసీఆర్ అన్న కొడుకుగా ఉన్నాడు, అదేవిధంగా కేసీఆర్ సంబంధించి ప్రభుత్వ హయాంలో మొత్తానికి ప్రభుత్వంకి సంబంధించినటువంటి అతని అనుచర గణంకి సంబంధించి పెద్ద ఎత్తున ఇలాంటి భూ సంబంధించినటువంటి ల్యాండ్లను కబ్జా చేయడము, ఎవరైనా అతనికి ఎదురు తిరిగినట్లయితే వాళ్ళను కిడ్నాప్ చేయడము, వారిపై దాడులకు పాల్పడేటువంటి వ్యవహారాలు కూడా కన్నారావు పైన ఉన్నాయి. అదేవిధంగా ఈ కన్నారావు అనగానే చాలా వరకు ఈ భూమికి సంబంధించినటువంటి ల్యాండ్ సెటిల్మెంట్ వ్యవహారంలో చాలా వరకు వివాదాస్పదుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో ఆయన పైన 5 రకాల నాన్ బెయిలబుల్కి సంబంధించినటువంటి కేసులు కూడా నమోదయ్యాయి. అయితే హైదరాబాద్ నుంచి పరారైనటువంటి తేజేశ్వరరావును పట్టుకునేందుకు గాను అతను ఇప్పుడు బెంగళూరులో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. అతన్ని కూడా అరెస్ట్ చేసేందుకు గాను ప్రత్యేకమైనటువంటి టీం కూడా ఫామ్ అయ్యింది అనేది. రైట్ ధనరాజ్, థ్యాంక్ యూ.